రకాల రేర్ స్పీషీస్ని కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేసి మెయింటైన్ చేస్తూ చాలా అందరికీ విజ్ఞానాన్ని పెంపొందించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆంధ్ర యూనివర్సిటీలోని జువాలజీ విభాగంలో అతిపెద్ద పురాతన మ్యూజియం ఉంది. ఇక్కడ వందల ఏళ్ల చరిత్ర కలిగిన సుమారు 3000 జాతుల జీవుల కలేబరాలను కలిగి ఉన్న మ్యూజియం చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ఇప్పుడు ఆ మ్యూజియం విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మంజులత, ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ని ప్లస్ చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో జువాలజీ డిపార్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆ రోజుల్లోనే, అంటే ఎక్కడైనా మనకి జువాలజీ డిపార్ట్మెంట్ ఉంది అంటే జువాలజీకి సంబంధించిన యానిమల్స్ని అన్నిటినీ పెట్టి ఎక్కడైనా చిన్న కాలేజ్ స్టార్ట్ చేస్తున్నా కానీ పిల్లలకి జువాలజీ గురించి చెప్పాలి అంటే మ్యూజియం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఆంధ్ర యూనివర్సిటీలో మ్యూజియంని జువాలజీ డిపార్ట్మెంట్లో స్టార్టింగ్లోనే మొదలుపెట్టారు కలెక్ట్ చేయడం స్పెసిమెన్స్ని. ఫీల్డ్ వర్క్కి అని వెళ్ళి అక్కడి నుంచి కలెక్ట్ చేసి సొంతగా తీసుకొచ్చి పెట్టి ఆ విధంగా అప్పటి నుంచి చేస్తూ చేస్తూ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ జువాలజీలో మ్యూజియంస్ తీసుకుంటే, జువాలజీ మ్యూజియంస్ తీసుకుంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజియంస్ అండి. సో ఇక్కడ ఏంటంటే జంతువుల్లోని ప్రోటోజోన్స్, అంటే ఒక సింగిల్ సెల్ అయితే మనం ఇక్కడేం చూపించలేం కానీ మైక్రోస్కోప్ పెట్టి చూపించాలి. సో మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్లోని అన్నిట్లోనూ, అంటే వర్గీకరణ ఇవల్యూషన్ ప్రకారం పరిణామక్రమంలో ఉన్న జీవులన్నింటినీ, అన్ని ఫైలాకి సంబంధించిన జీవులు, తర్వాత ఏంటి అంటే మనకి మామూలుగా బయట కనిపించనివి అన్నిటినీ ప్రిజర్వ్ చేసి అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ప్రిజర్వ్ చేసి పెట్టేవి చాలా ఉన్నాయి. అవే కాకుండా మహారాజులు, ఒకప్పుడు మహారాజులు పరిపాలించేవారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న కలెక్ట్ చేసిన, వాళ్ళ దగ్గర ఉన్న దుప్పులు తలలు కానీ లేదంటే పులులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు డొనేట్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియంకి. అవి కూడా మన మ్యూజియంలో ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ మ్యూజియం, జువాలజీ మ్యూజియంలో. సో అవి కాకుండాను తర్వాత పెద్ద బర్డ్స్లో కూడా అంత పెద్ద బర్డ్స్ ఉంటాయని, మన దేశానికి సంబంధించిన కాదు అది, అంత పెద్దవి. సో వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ, అంటే కొన్ని ఇప్పుడు మన మ్యూజియంలో చూస్తే దాని స్కెలిటన్ ఉంటుంది. తర్వాత ఏంటి అంటే ఓకే వేల్స్ ఆఫ్ కోర్స్ బయట ఉంటాయి, మ్యూజియం బయట ఉంటాయి, అవి కూడాను చాలా చాలామంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. తర్వాత ఏంటి అంటే పిల్లలు, స్కూల్ చిల్డ్రన్కి ప్రైమరీ కాకపోయినా సెకండరీ స్టేజ్ నుంచి వాళ్ళకి జువాలజీ అంటే ఏంటో తెలియాలి. ఆ విధంగా ఏంటంటే సైన్స్ డెవలప్మెంట్ చేయడానికి, సో వాళ్ళ స్కూల్లో అయితే ఇంత పెద్ద మ్యూజియంలు అనేది పెట్టుకోవటం అనేది అంత ఈజీ కాదు, ప్లస్ ఇక్కడ కలెక్షన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో అవన్నీ చూడటానికి, చూపించడానికి చాలా స్కూల్స్ నుంచి, సెకండరీ స్కూల్స్, తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా, జూనియర్ కాలేజ్ వాళ్ళు, తర్వాత డిగ్రీ కాలేజ్ వాళ్ళు, దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూస్తూ